అనుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు April 26, 27, 28వ తేదీలలో సాయంత్రం 5 గంటలకు. స్థలం NSP కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. ప్రత్యేక గమనిక: దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు నిర్వహిస్తున్న పరిచర్యలకు మరియు ప్రేయర్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరువారు 28వ తేదీన, అనగా ఆఖరి దినమున జరుగు సభలో దైవజనులను నేరుగా కలిసి మీ యొక్క అర్పణలు అర్పించవచ్చు. వివరములకు 7331157270. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. Today the topic, zeal for God. దేవుని కొరకు ఆశ కలిగి ఉండుట. Having a zeal to serve the Lord. దేవుని సేవించాలి అనే తృష్ణ కలిగి ఉండుట. Let us see the first one. మొట్టమొదటిది ఏంటో మనం చూద్దాం. Those who have zeal for God, they have boldness. ఎవరైతే దేవుని కొరకు అటువంటి తృష్ణ కలిగి ఉంటారో వారు ధైర్యం కలిగిన వారు. Goliath was so big, so great, he is a giant. గొలియాతు మరి చాలా ఎత్తైన వాడు, చాలా పెద్దవాడు. David was a too small boy, he is only a teenager. దావీదు చాలా చిన్నవాడు, చిన్న బాలుడు మాత్రమే. But you know, he got a bold enough to face the Goliath and overcome him. కానీ గొలియాతును ఎదుర్కొని గొలియాతును నేను జయించగలను అనేటువంటి గొప్ప ధైర్యాన్ని కలిగి వెళ్ళాడు. Why? Because he had a zeal for God. ఎందుకనగా దేవుని కొరకు ఒక తృష్ణ కలిగి ఉన్నాడు. Another place, మరొక చోట, Jeremiah, యిర్మీయా, యోనాదాను, Joseph, Job, యోబు, all these people, they also had a zeal for God. వారందరూ కూడా దేవుని కొరకు గొప్ప ఆసక్తి కలిగి ఉన్నారు. They lived sometimes harshly. వారు కొన్ని సందర్భాల్లో కఠినంగా జీవించారు. They did not even afraid of the kings. రాజులకు కూడా వారు ఏమాత్రం భయపడలేదు. King, you have to repent, they said. రాజుని ఈ విషయంలో పశ్చాత్తాపపడాలి. They were not afraid. వారు భయం పడలేదు. Even Daniel was like the Shadrach, Meshach, Abednego. దానియేలు, సద్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఆ విధంగా ఉన్నారు. We don't need to give answer for this, okay? ఈ విషయానికి రాజా, మేము నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. We are serving a living God. మేము జీవముగల దేవుని సేవిస్తున్నాం. We will not obey and honor or worship this idol. ఇదిగో ఈ యొక్క విగ్రహమునకు మేము నమస్కారం సాగిలపడము, మేము మ్రొక్కము, దీనికి సాగిలపడము. They hash in that. ఆ విషయంలో వారు కఠినంగా ఉన్నారు. They are very steadfast. దాని కొరకు వారు దృఢంగా నిలబడ్డారు. They are committed. వారు ఒక సమర్పణతో ఉన్నారు. And the third one, అదే మూడో సమయం, మూడో, you have a zeal for God, దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నప్పుడు, you will be an uncompromised person. నీవు ఏ విషయంలోనూ కూడా రాజీ పడకుండా లొంగిపోకుండా ఉంటావు. You will not compromise. నీవు రాజీ పడవు. You will speak truth. నీవు సత్యమే మాట్లాడతావు. You will stand for truth. సత్యం కొరకు నిలబడతావు. You will not afraid of anybody. ఇక ఎవరికి నువ్వు భయపడే పడిపడవు. Daniel chapter 3:17. Daniel 3:17. Shadrach, Meshach, Abednego. Sadrak, Meshach, Abednego. Daniel chapter 6 was 10 to 22. Daniel 6:10-22 varaku. Daniel. Danielu. And Phinehas. Phinehas. And Stephen. స్టెఫను. ఆల్ ఆఫ్ దెమ్ దే స్టూడ్ ఫర్ గాడ్. వారందరూ కూడా దేవుని కొరకు నిలబడ్డారు. వాట్ ఫినెహాస్ హస్ డన్? ఫినెహాస్ ఏం చేశాడు? There was adultery is going on. అక్కడ వ్యభిచారం జరుగుతున్నది. Immediately he took his sword. వెంటనే ఖడ్గాన్ని తీసుకున్నాడు. He stopped it. దాన్ని అక్కడ ఆపేశాడు. He said that not to do this. ఇక ఈ పని చేయొద్దు అని చెప్పాడు. You are not supposed to do this. మీరు ఈ పని చేయవలసింది కాదు. He stopped it immediately. వెంటనే దాన్ని అక్కడ ఆపేశాడు. Then God appreciated him. వెంటనే దేవుడు అతన్ని అభినందించాడు. Phinehas, you stopped the adultery in my congregation. Phinehas, ఇదిగో ప్రజల్లో, జనముల్లో వ్యభిచారం జరగకుండా నువ్వు ఆపేశావు. పౌరుషం కలిగి ఉన్నారండి వారు. వెంటనే అటువంటి పనులు జరగడానికి వీల్లేదు అని గద్దించారు. కొంతమంది అలాగే, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనకి ఎందుకు వచ్చింది, మన దారిలో మనం పోదాం, వాళ్ళు ఏమనుకుంటే. ప్రార్థన జరిగే స్థలంలో ఒక వ్యక్తి వీడియో ఆన్ చేసి వీడియో గేమ్ ఆడుతుంటే అతను ఏమనుకుంటాడు, ఇతను ఏమనుకుంటాడు అంటే ఇది ఎలా ఉంటుంది తెలుసా? తేలేకుతుంది అనుకోండి. ట్రెండ్ బ్రదర్, ఒక బ్రదర్ కాలు మీద తేలేకుతుంటే ఏం చేస్తాం చెప్పండి? కామన్గా మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఏమనుకుంటాడు? తేలేకుతుందంటే ఆయన ఏమనుకుంటాడు? ఫీల్ అవుతాడేమో. మనకెందుకు వచ్చిందిలే, పాస్టర్ గారికి చెప్తే సడీలు చెప్పారనుకుంటారేమో. పాస్టర్ గారికి చెప్పొద్దు, తేలేకుతున్న అతనికి చెప్పొద్దు, మౌనంగా ఉందాము. అంటే మనం కీడు చేస్తున్నట్టేనా? మన కంటికి కనబడింది ఎవరు? తేలు. అది హాని చేస్తుందని మనకు తెలుసు. అది ఎవరు నీ మీదకి ఎక్కుతున్నా, ఇంకోళ్ళ మీదకి ఎక్కుతున్నా, ఏం చేయాలి దాన్ని? ముందు తేలు హానికరమైంది, అది నువ్వా నేనా, ఎవరి మీద ఎక్కు తేలు.
ప్రైజ్ ద లార్డ్. ఆ బ్రదర్ అలా అనకుండా, నా మీదకి ఎక్కితే మీకెందుకు బ్రదర్? తెలు బ్రదర్, నా మీదకి ఎక్కితే ఎక్కుతుంది మీకెందుకు? అలా అనుకోండి, నా మీదకి తేలెక్కుతున్నప్పుడు మీకెందుకండి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన నష్టపోతున్నాడా మేలు పొందుతున్నాడా? అదేవిధంగా ఒకరు గద్దించాలి, తేలో అని మనం గద్దించాలి. దానికి స్పందించలేదనుకోండి అతని కర్మ, అతను స్పందిస్తే వెంటనే అతను మేలు పొందుకుంటున్నాడు. ఆ కీడు అనే దాన్ని ఒక వ్యక్తి మీదకి ఎక్కకుండా ఆపాల్సిన బాధ్యత నా మీద ఉంది. అతను కూడా దానికి స్పందిస్తే తాను రక్షించబడుతున్నాడు. ఆ ఇద్దరం కలిసి మూడో వ్యక్తి మీదకి వెళ్లకుండా దాన్ని ఏం చేశాం? ఆపేశాం. అలా లేకుండా మన ఇద్దరి మీదకి రాలేదు బ్రదర్, అటు పోతుంది, పోనేవండి లే బ్రదర్, ఆయన మీద ఎక్కనేవండి లే బ్రదర్ అనుకుంటే అది స్వార్థం అవుతుంది. సో నీవు వద్దనుకున్న దాన్ని నువ్వు ఆపి, ఇతరులు వద్దనుకున్న దాన్ని కూడా ఆపి, మూడో వ్యక్తి మీదకి వెళ్లకుండా కూడా ఆపగలిగిన వాళ్ళు దేవుని ప్రజలు. హల్లెలూయా. నాకు కీడు కలగొద్దు, నా బ్రదర్కి కూడా, అలాగే మాలో ఎవరికి కూడా కీడు కలగకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది జీల్ కలిగి మనం ఉండాలని. ఫినిహాసు వెంటనే అక్కడ వ్యభిచారం జరగడానికి వీల్లేదు, అది అపవిత్రమైంది, మరి అటువంటివి దేవుని బిడ్డల మధ్యలో ఉండకూడదు అని చెప్పి అన్నాడు. అది వాక్యానికి విరుద్ధమైంది. మరి అక్కడ వారైతే వివాహం చేసుకుంటే అది వేరే విషయం, దేవుడు ఏర్పాటు చేశాడు వివాహాలు అనేవి, దేవుడు ఏర్పాటు చేశాడు భార్య భర్తలు అనేవి, దేవుడు ఏర్పాటు చేశాడు కామం అనేది, దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ కామాత్రత దేవుడు చేయలేదు, తిండిపోతనం దేవుడు చేయలేదు. తినమన్నాడు కానీ తిండిపోతుకోండి మళ్ళా, మరి జాబ్ కోసం వెతకమన్నాడు, ప్రయత్నాలు చేయమన్నాడు, బిజినెస్ కొరకు అన్నిటికీ ప్రయత్నం, తిరుగుబోతుగా ఉండద్దు అన్నాడు. తిరగాలి పని కోసం కానీ తిరుగుబోతుగా ఉండదు, తినాలి కానీ తిండిపోతుగా ఉండద్దు, నిద్రపోవాలి రెస్ట్ తీసుకోవాలి కానీ నిద్రపోతుగా ఉండద్దు, మాట్లాడాలి కానీ వదరబోతుగా ఉండద్దు, తాగాలి నీళ్లు తాగాలి జ్యూస్ తాగాలి కానీ తాగుబోతుగా మారద్దు. ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలే. మరి గద్దించాలి కానీ తిట్టుబోతుగా మారద్దు, గద్దించాలి, గద్దించకుండా అవదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని పిల్లలం, మన దేహం దేవాలయం, దీనిలో మనం పౌరుషంగా దేవుని కొరకు జీవించాలి. ఎంతమంది ఈ రోజు నుండి యేసు కొరకు ఒక జీల్ కలిగి ఉంటారు, పౌరుషం కలిగి ఉంటా అంటారో దేవునికి స్తోత్రం చెప్పండి. విలియం కేరీ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోజు చెప్పులు కుట్టుకునే వారితో ఒక రోజున భారతదేశం మ్యాప్ గీశాడు. ఆ భారతదేశానికి ఇంకా సువార్త వెళ్ళలేదట, దేవుని వాక్యం వెలుగు వారికి లేదు. అక్కడ భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా కాల్ చేస్తున్నారట, చిన్నపిల్లలను మరి నదుల్లో పడేస్తారట అని ఆయన విని దేశానికి వెళ్ళి సువార్త అందించాలనుకున్నాడు. చెప్పు వారి మీద ఇండియా మ్యాప్ గీసుకుని రోజు చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడు. ప్రభా భారతదేశానికి వెలుగు నిమ్ము, రక్షించు రక్షించు, సువార్తికులను పంపించు, రక్షించు సువార్తికులను పంపించు, చెప్పాలి రక్షించు సువార్తికులను పంపించు. రక్షించమంటే ప్రభు చూశాడు, నాయన వెళ్ళేవారు ఎవరు లేరు, నువ్వే సువార్తికుడిగా బయలుదేరులే అని చెప్పి ప్రభు విలియం కేరీని బయటకు లేపాడు. నువ్వే వెళ్దు కానీ దేశం కొరకు ప్రార్థించావు, భారతదేశం కొరకు నీకే మంచి భారం ఉంది, నువ్వు రా, నువ్వు సరైన వ్యక్తి రమ్మని చెప్పి తీసుకొచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు మరి కలకట్టా ప్రాంతంలో, మురికివాడ ప్రాంతంలోనూ, ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయన సేవ మానల, పరిచర్య మానల, ఆరాధన మానల, దేవుని గర్భపరుస్తూ దేవుని స్తుతిస్తూ మన భాషలు నేర్చుకుని మన భాషల్లోకి బైబిల్ను తర్జుమా చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ప్రైజ్ ది లార్డ్. ఆయన పెద్ద కొడుకు చనిపోయినప్పుడు ప్రార్థన మానల, రెండో కొడుకు చనిపోయినప్పుడు ప్రార్థన మానల, ఇద్దరు పిల్లలు చనిపోతే భార్యకు మైండ్ షాక్ అయిపోయి ఆమె పిచ్చితనంతో పిచ్చిదానిలాగా ప్రవర్తించింది, అయినప్పటికీ విశ్వాసం విడవల, ప్రార్థన మానల, అందరన్నారు వదిలిపెట్టి వెళ్ళిపోమని, అయినా కూడా ఆమె ఆ పిచ్చితనంగా ఉన్నప్పటికీ ఆమెను భరిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉంటూ కుటుంబంలో దేవుని సేవను సాగించాడు. తర్వాత చివరికి ఆమె చనిపోయింది, అందరన్నారు ఇక పెళ్లి చేసుకో వెళ్ళిపో, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోని, సేవా సేవ అని వచ్చావు, అందరూ పోగొట్టుకున్నావు, ఇంకెందుకు ఆ బైబిల్ తర్జుమానాలు మానే అని అంటే మానలేదు, నేను నా దేవుని సేవ చేసే తీరుతాను, చనిపోయేంత వరకు నా దేవుని చేతిలో ఒక పురుగులాగా నేను కన్ను మూసి పరలోకి వెళ్ళేదాకా నేను సేవ చేస్తూనే ఉంటానని అంతవరకు సేవ చేస్తూనే వచ్చాడు. మరణమైన తర్వాత కూడా అతను చెప్పాడు, సమాధి మీద రాయండి, ఈ అయోగ్యుడైనటువంటి నేను యేసు చేతుల మీద వాళ్తున్నాను ఒక పురుగు వలె నన్ను జ్ఞాపకం చేసుకోమని. దేవుని బిడ్డలారా, ఎంత తగ్గింపు, ఎంత ప్రార్థనా జీవితం, ఎంత పట్టుదల, ఎంత సేవ చేసేటువంటి జీవితం కలిగి ఉన్నారు చూడండి. అటువంటి మంటతో వారు సేవ చేశారు, రాత్రి పగళ్ళు పనిచేశారు. మరి అతను చేసిన సేవా పరిచర్యలో తర్జుమా చేసినవన్నీ కూడా నిర్లక్ష్యపరుడు కాల్ చేస్తాడు, ఆయన ఎంతో బాధపడతాడు, బైబిల్ అన్ని కాల్ చేసావు కదా ఆ పేపర్స్ అన్నీ అని, మళ్ళా మళ్ళీ అనేక భాషలు నేర్చుకొని తర్జుమా చేస్తా, అందరితో స్నేహం కలిగి ఉంటాడు, అందరితో మాట్లాడతాడు, అందరినీ సువార్తతో దేవుని వాక్యాలు వాళ్ళకి అందిస్తాడు, ఏమాత్రం వెనకాడకుండా ముఖం మొహం తెలియకుండా ఉన్న వాళ్ళతో కూడా పరిచయం చేసుకుని మాట్లాడి వాళ్ళని ప్రభువైపు తిప్పాడు, రక్షణకు తిప్పాడు, సతీసాగుణం ఆపడానికి
ఆ ఊర్లో పెద్దలను, ఆ ప్రాంతంలో పెద్దలను, మన దేశ నాయకులను కూడా ప్రేరేపించాడు. వారు మరి మిషనరీతో కూడా కలిసి సతీ సహగణం ఆగిపోవాలి, భర్త చనిపోతే భర్త శవంతో పాటు అమ్మాయి బతికుండగానే ఆయన భార్యను తీసుకొచ్చి ఆయన శవం మీద పడుకోబెట్టి కాళ్ళు కాళ్ళు చేతులకు చేతులు కట్టి కట్లు పేర్చి ఆమె కుయో మరో అని ఏడుస్తున్నా నన్ను వదిలేండి అని చెప్పినా వదిలిపెట్టకుండా శవం మీద పెట్టి ఆమెను కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చి బూడిద చేసేవారు కాల్చి చంపేసేవారు. మరి ఈ కులం కాదుకుండా వేరే కులం చేసుకుంటే వాడిని కొట్టి చంపి పాత్ర వేసేవారు భయంకరంగా. తర్వాత తక్కువ కులం పెద్ద కులం అని చెప్పి వీళ్ళేదో పెద్ద కులస్తులు అంటూ వాళ్ళని తక్కువ కులస్తులు అన్నట్టు వాళ్ళు నడిచి వస్తుంటే వెనక తాటాకు కట్టుకోవాలట. వీళ్ళు నడిచిన పాదాలట వాళ్ళ వీధుల్లో కనబడకూడదట. వీళ్ళు నడిచిన పాదాలు కనబడకుండా తాటాకు ఏం చేస్తుంది వెనక తాటాకు బరువు ఉంటుంది కాబట్టి వీళ్ళు ముందు నడుస్తుంటే వెనక తాటాకు వీళ్ళు ఊడ్చుకుంటూ వెళ్తుందట. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు చూశాడు. అయితే ఒక పని చేయండి, దేవుడు అన్నాడు, ఇలాంటి బీదలందరికీ నా సువార్త త్వరగా పంపించండి ఆయన అని చెప్పన్నాడు. సువార్త త్వరగా వెళ్ళింది, వీళ్ళు రాజులు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడంతా ఉల్టా అయిపోయింది. ఒకరోజున ఒక తమ్ముడు చెప్పాడు ఏడ్చుకుంటూ, అన్న నేను నా అమ్మ నాన్న దిక్కులేని వారం. చిన్నతనంలో మేము పొలం పని చేయడానికి వెళ్తే అక్కడ ఒక భూస్వామి ఉండేవాడు. అతను మా నాన్ని ఎగిరి తంతే మా నాన్న ఎగిరి ఆ బురదలో పడిపోయాడు. మా నాన్న ఎందుకు తన్నావంటే నన్ను తన్నాడు, నేను పడిపోయాను. మా అమ్మ అన్నం ముద్దలు తినిపిస్తుంది, మా అమ్మను వచ్చి తన్నాడు, అమ్మ వెళ్ళి బురదలో పడిపోయింది. మేము ఏడుస్తుంటే ఎవరు మాకు సాయం చేయట్లా, పొలం గట్ల మీద అందరు నిలబడున్నారు. అతను మా నాన్న తంతున్నా మా అమ్మను తంతున్నా నేను ఏం చేయలేకపోతున్నాను, ఎవరు వచ్చి సాయం పట్టలా, అందరు లాస్ట్గా ఉన్నారు, వాళ్ళు భూస్వాములను అయినా మనం కూలోళం, మనం ఇలాగే ఉండాలి అంటే వాళ్ళు తంతే తన్నించుకోవాలా, పడితే పడాలా అని చెప్పంటే ఏమనొద్దు ఏమనొద్దు అని. అప్పుడు ఏడ్చాడంట, ఏడ్చి బాధపడి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు ఈ భూస్వామిని తన్నాలంటే ఏం చేయాలని అడిగాడంట. ఏం చేయాలంటే నాయన, ఆడు గొలియాతు అయితే నువ్వు ఎవరవ్వాలి, దావీదు అవ్వాలంటే నేను అవుతాను అన్నాడట. అయితే ఏం చేయాలి, రోజు ప్రార్థన చేయి, ఉపాసం ఉండి ప్రార్థన చేయి, మొరపెట్టు, దేవుని కృపను అడుగు, దేవుని జ్ఞానం అడుగంటే వీడికి రోజు భూస్వామిని తన్నాలనే ప్రార్థన చేసేవాడంట. కానీ జవాబు రావట్లే ప్రార్థన. 12 ఏళ్ళు దాటాయి, 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చిన టీనేజ్లోకి వచ్చాడు. ఆ తర్వాత వాక్యం విన్నాడు, ఒక చంప మీద కొట్టిన వారిని. అప్పుడు ఏసై వద్దనుకున్నాడు, ప్రభా అయితే వద్దు నాయన, కొడితే తంతే తన్నాలి అనే వాడి దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు తంతే తన్నించుకోమంటున్నావేంటి ప్రభా, ఈ చెంప మీద కొడితే 2వ చెంప చూపించిన నా వల్ల కాదు, నేనేం చేయాలి చెప్పమని మళ్ళీ ప్రార్థన చేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వాక్యం విన్నాడు, అర్థం చేసుకున్నాడు, దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత క్షమించాడు. క్షమించి ప్రార్థన చేస్తుండగా ఒకరోజున ఈ కుమారుని దేవుడు దీవించాడు. వాళ్ళ నాన్నగారికి గల్ఫ్ కంట్రీస్లో పని చేసుకోవడానికి పని దొరికింది. వాళ్ళ నాన్న బయలుదేరి వెళ్ళిపోయాడు వీసా తీసుకొని. వాళ్ళ అమ్మకు కూడా అవకాశం వచ్చింది, వాళ్ళ అమ్మని తీసుకెళ్ళాడు. ఈ చిన్న కుమారుడు టీనేజ్లో ఉండగా మరి కాలేజ్ స్టడీస్కి వెళ్తున్నప్పుడు ఇతనికి అవకాశం, ఇతను వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ అక్కడ సంపాదించారు. ఇప్పుడు కక్షలన్నీ పోయాయి, తన్నాలనేది మర్చిపోయాడు. అక్కడే ఉంటూ అక్కడ ప్రార్థనలకు వెళ్తూ ఆరాధనలు చేస్తూ పని చేసుకుంటూ ముగ్గురు సంపాదించే సంపాదనతో 200,000 డబ్బుతో ఇంటికి వచ్చారు. వచ్చిన వెంటనే ప్రభు ఆత్మ జ్ఞాపం చేసి, నా కుమారుడా ఆ భూస్వామి పొలం అమ్మడానికి రెడీగా ఉన్నాడు, వెళ్ళి కొనేయమన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళి కొన్నాడు కరెక్ట్గా. పక్కన ఎన్ని స్థలాలు ఉన్నా కొనకుండా ఏ స్థలంలో వాళ్ళ అమ్మని నాన్నని తన్నాడు అదే పొలాలు కొనేశాడు మొత్తం. కొన్న తర్వాత భూస్వామి అదే దారిలో వెళ్తుండగా ఇతను చెప్పాడంట, ఇటు రాకు అటు వెళ్ళమన్నాడట. ఏం బాబు అంటే మా నాన్న తన్నింది ఇంకా నాకు గుర్తుందన్నాడట. ఏమిటి బాబు, అసలు జరిగింది ఏంటంటే నేను నిన్ను తిరిగి తండడానికి కాదు కానీ ఇప్పుడు నేను భూస్వామిని అయ్యాను. కారణం ఏంటంటే మా నాన్న నువ్వు ఎక్కడ తన్నావో, మా అమ్మను ఎక్కడ బాధ పెట్టావో ఆ భూమిని దేవుడు నా సొంతం చేశాడు. నా దేవుడు గొప్పవాడు, విశ్వాసం కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి ఈయన సహాయం కోసం వస్తున్నాడు తన్నిన ఆయన. అతను మారి మారు మనసు పొందాడు. అతను కూడా ఇప్పుడు అతను సాక్ష్యం చెప్తాడు, ఈ చిన్నవాడు తల్లిని తండ్రిని నేను దూషించేవాడిని, తనేవాడిని, గర్విష్ఠిగా ఉండేవాడిని, కులగర్వంతో ఉండేవాడిని, మరి నా దేవుడు నా గర్వాన్ని అణిచివేశాడు. ఏం చెప్పాడు, అణిచివేశాడు. గర్వం అణిచివేస్తుంది, మన గర్వం మనల్ని అణిచివేస్తుంది. ఎప్పుడు కూడా ఒకరిని తక్కువగా భావిస్తే దేవుని కోపం రగులుకుంటుంది. కాబట్టి దేవుని కోపం తెప్పించొద్దు. ప్రార్థనాపూర్వకంగా ఉందాం, భక్తిగా ఉందాం, విశ్వాసంలో ఎదుగుదాం, దేవుని చిత్తాన్ని చేద్దాం. దేవుడు తప్పనిసరిగా మన జీవితాలను మార్చగల శక్తివంతులను నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. రాబోతున్న రోజుల్లో ఒక సామెత ఉంది, ఇంతకుముందు మీరు వినే ఉంటారు, బళ్ళు వాడలవుతాయి, వాడలు ఎద్దులు బళ్ళేమో వాడలవుతాయంట, వాడలేమో బళ్ళయ్యే అవకాశం ఉంది. కాబట్టి రోజులు మారిపోతాయి, దేవుడు జీవితాలను మార్చగలడు. ఎంతోమంది దిగజారిపోయిన వారిని లేవనెత్తాడు. కులమత రకరకాల భేదాలతో
అణిచివేస్తున్నటువంటి పరిస్థితిని దేవుని వాక్యం వెలుగు వచ్చి జీవితాలను మార్చిందని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఈ మతమా ఆ మతమా వదిలిపెట్టు, అన్ని మతాల్లో ఆచారాలు ఉన్నాయి, కానీ మార్గములోకి రా. యేసే మార్గం సత్యం జీవమై ఉన్నాడు. ఆయనది విశ్వాసం కలిగి ప్రార్థించు, నీ బ్రతుకును నూతనంగా మార్చివేస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతాడని నమ్మితే ఈ రోజు నుండి నేను కూడా ప్రభు కొరకు ఒక జీల్ కలిగి ఉంటాను, పౌరుషం కలిగి ప్రభు పరిచేస్తాను అన్నవారు మీ చేతిని పైకెట్టండి. ఇఫ్ యు టేక్ ఎ డిసిషన్ నౌ, లెట్స్ ప్రే. తీర్మానం తీసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. లిఫ్ట్ అప్ వన్ హ్యాండ్ అండ్ ప్రే టు గాడ్. ఒక చేతిని పైకెత్తండి, దేవునికి ప్రార్థించండి. ఫాదర్ టచ్ మై లైఫ్ లార్డ్. తండ్రి నా జీవితాన్ని తాకు ప్రభువా. లెట్ మీ సర్వ్ యు లార్డ్. నేను నిన్ను సేవిస్తాను తండ్రి. లెట్ మీ బి ఫెయిత్ఫుల్ టు యు. నేను నీకు నమ్మకంగా ఉంటాను. లెట్ మీ బి ఫెయిత్ఫుల్ టు యు లార్డ్. నేను నీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా. చేంజ్ మై లైఫ్ ఫాదర్ గాడ్. నా జీవితాన్ని మార్చుము తండ్రి. అనాయింట్ మీ జీసస్. యేసునను అభిషేకించండి. ఫర్గివ్ మీ. నన్ను క్షమించువు. వాష్ మీ లార్డ్. ప్రభువా నన్ను కడుగుము. లెట్ మీ నెవర్ లివ్ ఎ నిగ్లెక్టెడ్ లైఫ్. నిర్లక్ష్యపు జీవితం ఎన్నడూ నేను జీవించను. నెగ్లిజెన్స్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ మై లైఫ్. నా జీవితంలో నిర్లక్ష్యాన్ని తీసివేయండి ప్రభువా. లెట్ మీ హావ్ జీల్ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు పౌరుషం కలిగి ఉండడానికి సహాయం చేయండి. లెట్ మీ హావ్ జీల్ ఫర్ యు. నేను నీ కొరకు తృష్ణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. నెవర్ ఎవర్ లీవ్ ఆర్ వాక్ ఆర్ డు వర్క్ ఇన్ నెగ్లిజెన్స్. ప్రభువా నిర్లక్ష్యములో ఇకనడు జీవించకుండా నిర్లక్ష్యంతో నడవకుండా నాకు సహాయం దయచేయమని అడుగుచున్నా. లెట్ మీ బి సోబర్ ఎవ్రీ టైం. ప్రతి విషయంలో నేను మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండడానికి, డిలిజెంట్ ఎవ్రీ టైం. ప్రతి విషయంలో నేను మెలకువగా ఉండి ఉండడానికి సహాయం చేయండి. హానెస్ట్ ఎవ్రీ టైం. ప్రతి సందర్భంలో నాకు నిజాయితీ దయచేయమని అడుగుచున్నా. లెట్ మీ బి ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. నమ్మకమైన వ్యక్తిగా నన్ను చేయండి. లెట్ మీ డు యాక్టివ్ వర్క్స్. ప్రభువా నేను చురుకుగా పని చేయడానికి సహాయం చేయి. యూజ్ మీ గాడ్, యూజ్ మీ గాడ్. దేవా నన్ను వాడుకొనుము, నన్ను వాడుకొనుము. చేంజ్ మీ గాడ్. నన్ను మార్చుము దేవా. చేంజ్ మీ గాడ్. దేవా అభిషేకించుము. యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కొరకు నన్ను వాడుకొనుము. హల్లెలూయా. గాడ్ లిసన్స్ టు యువర్ ప్రేయర్. ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. హి విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్. ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. హి విల్ డు వండర్స్ అండ్ మిరకల్స్ ఫర్ us. మన కొరకు అద్భుతాలు ఆశ్చర్యాలు ఆయన చేస్తాడు. హి లవ్స్ యు సో మచ్. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు దేవుడు. హల్లెలూయా. టచ్ దెం లార్డ్. ప్రభువాని తాకుము తండ్రి. ఫిల్ దెం విత్ ద హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నింపండి. చేంజ్ యువర్ పీపుల్ మై గాడ్. ప్రభువా నీ ప్రజలను మార్చుము అని అడుగుచున్నాను తండ్రి. అనాయింట్ యువర్ పీపుల్ మై గాడ్. నీ ప్రజలను అభిషేకించుము ప్రభువా. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి గ్లోరిఫైడ్. ప్రభువా నీ నామము మహిమపరచబడును గాక. నేమ్ ఆఫ్ జీసస్ బి ఎగ్జాల్టెడ్. యేసు నామము హెచ్చింపబడును గాక. వి థాంక్ యు జీసస్. యేసు నీకు స్తోత్రం. వి మాగ్నిఫై యు జీసస్. యేసయ్య నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. లార్డ్ యు బ్లెస్ us. ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి. అనాయింట్ us లార్డ్ మై గాడ్. మమ్మల్ని అభిషేకించు ప్రభువా. లెట్ యువర్ నేమ్ బి ఎగ్జాల్టెడ్. నీ నామము ఘనపరచబడును గాక. వెరెవర్ ఐ గో. నేను ఎక్కడికి వెళ్ళినా. లెట్ మీ నెవర్ వాక్ విత్ ది నెగ్లిజెన్స్ లార్డ్. నేను ఎన్నడు నిర్లక్ష్యంలో నడవకుండా సహాయం చేయండి. నెవర్ డ్రైవ్ ఎనీ వెహికల్ విత్ ది నెగ్లిజెన్స్. నేను వాహనం నడుపుతున్నప్పుడు నిర్లక్ష్యంతో నడపకుండా సహాయం చేయండి. లెట్ మీ డు ఎవ్రీథింగ్ యాక్టివ్లీ అండ్ పర్ఫెక్ట్లీ. నేను ఏ పని చేసినా శ్రద్ధగా చురుకుగా పని చేయడానికి సహాయం చేయండి. గివ్ మీ బ్లెస్సింగ్ లార్డ్. ప్రభువా నీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి ప్రభువా. లీడ్ మీ విత్ ది హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మలో నన్ను నడిపించండి. ఫిల్ మీ విత్ ది పవర్ ఆఫ్ ది హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపుము ప్రభువా. కరెక్ట్ మీ గాడ్. ప్రభువా నన్ను సరిదిద్దండి. రిబ్యూక్ మీ లార్డ్. నన్ను గద్దించు ప్రభువా. సెట్ మై లైఫ్ ఫ్రీ. నా జీవితానికి విడుదల దయచేయండి. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఈవిల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏదైనా చెడుతనం ఉన్నట్లయితే టేక్ అవే ఫ్రమ్ మీ. నాలో నుండి తీసివేయి ప్రభువా. గివ్ సాల్వేషన్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. నా కుటుంబ సభ్యులందరికీ రక్షణ దయచేయండి. లెట్ దేర్ బి సాల్వేషన్ ఇన్ ఎవరీ హోమ్. ప్రతి గృహములోనూ రక్షణ ఉండును గాక. ఎవ్రీవన్ ఎక్స్‌పీరియన్స్ ద సాల్వేషన్. ప్రతి ఒక్కరు రక్షణ అనుభవించుదురు గాక. బ్లెస్ us అండ్ హెల్ప్ us లార్డ్. ప్రభువా మమ్మల్ని దీవించండి, మాకు సహాయము దయచేయండి. జీసస్ మైటీ నేమ్ వి ప్రే. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఘనత మహిమ ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. ఆయన నామ హెచ్చించబడి ఘనపరచబడి మహిమపరచబడును గాక. ఆయన కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. జీవితం అంతా నీ సేవకే జీవించును యేసయ్య. నా బ్రతుకంతా నీ సేవకే జీవించును సాక్షిగా యేసయ్య. నా బ్రతుకంతా నీ కృపతో నింపు, నీ సహాయము దయచేయి, నీ ఆత్మ
రక్తంతో నింపు. నశించు ఆత్మలు రక్షించడానికి వచ్చిన దేవుడు, నశించు ఆత్మలను రక్షింపవచ్చితివే, నశించు ఆత్మలను రక్షింపవచ్చితివే, సిలువల బలి అయి రక్తాన్ని కాచితివే, సిలువల బలి అయి రక్తాన్ని కాచితివే. యేసు నామమే నాకు రక్షణయ్యా, యేసు నామమే నాకు మోక్షమయ్యా, యేసు నామమే నాకు రక్షణయ్యా, యేసు నామమే నాకు మోక్షమయ్యా. మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా. రెండు కరములు ప్రభు అయిపోయి ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా. Call the name of the Lord. Yesaya da Yesaya. Miracle worker. Yesaya da Yesaya. Mere pilavandi. Yesaya. Once again. యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని నీ మార్గంలో నడిపించు. నీవే మార్గము సత్యము జీవమై ఉన్నావు. నీ చిత్తమాలో నెరవేర్చండి. మీరే మహిమ పొందండి రాజా. నీ కృపలో మమ్మల్ని వాడుకోండి. నీ ఉద్దేశం మాలో నెరవేర్చండి. యేసు నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ప్రార్థన పండుగలు, దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు, డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీలు ఏప్రిల్ 29-30వ తేదీలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం మైత్రీ క్రికెట్ గ్రౌండ్, పోలీస్ స్టేషన్ వెనుక, పఠాన్ చెరు, హైదరాబాద్. ప్రత్యేక గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేయుచున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరువారు ఈ సభలలో నేరుగా దైవజనులను కలిసి మీ అర్పణలు అర్పింపవచ్చు. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. థామస్, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నేను ఇక్కడ మేస్త్రి పని చేస్తున్నాను రాజేంద్ర నగర్ లో. ప్రతి ఆదివారం వస్తున్నాను. 2 రోజుల కిందట నాకు ఈ నొప్పి బాగా కట్టి తగిలింది. కట్టి బాగా వత్తకపోయింది, కానీ ఉదయం కూడా రాలేకపోయినా. విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. ఆ బాధపడుతున్న సమయంలో ప్రభువా, నీ సన్నిధికి ఎట్లయినా పోవాలి తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటాను. అంతున వచ్చాను. ఈ అయ్యగారు లేచి నిలబడమన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఏకీభవించాను ప్రార్థనలో. అప్పుడు ఏసై వైపే నేను నాగిన గాయాల వైపే నేను చూశాను, కానీ పూర్తిగా నొప్పిని తక్కువ చేశాడు. నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఏమీ లేదు. ఏసైకే సూత్రం కలుగునుగాక. పేరు కిజీ అండి. నేను పద్మరావు నగర్ నుంచి వచ్చాను. దాదాపు 5-6 నెలల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతున్నాను. అసలు నడవాలంటే కూడా నడవలేకుండా ఉండేదాన్ని. వంకరగా నడుస్తూ ఉండేదాన్ని. దానివల్ల చాలా బాధపడి ఉండేదాన్ని. లెగసేదాన్ని కాదు. పొద్దున్నే లెగిసి పనులు చేసుకోవాలంటే చేయలేకపోయి ఉండేదాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతున్నా కూడా తగ్గలేదండి. అసలు ఇప్పుడు దైవజనులు స్టీఫెన్ పాల్ గారు ప్రార్థన చేసినప్పుడు నాకు నొప్పి అంతా తగ్గిపోయి బాగా ఫ్రీగా నడవగలుగుతున్నాను. ఇప్పటికిప్పుడే నొప్పి లేకుండా పోయింది. చాలా ఫ్రీగా ఉంది. దేవుడు ఏసయ్య స్వస్థపరిచాడు. నా పేరు బాలు. గజ్వల్లి మండలం. మాది మాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్ అవుతుంది.
2014 వరకు మాకు పిల్లలు కలగలేదు. మా బావ వాళ్ళు ఫిజియో స్టీఫెన్ వాళ్ళు మినిస్ట్రీకి వచ్చినప్పుడు అక్కడికి ఎంతో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకసారి మీరు రావాలని చెప్పినప్పుడు మేము రావడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు స్టేజ్ పైకి సంతానం లేని వాళ్ళు రమ్మని చెప్పాడు అయ్యగారు. అప్పుడు స్టేజ్ పైకి వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ సంవత్సరం వరకల్లా మీ చేతిలో పాపను బాబును దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పడం జరిగింది. ఆ విశ్వాసాన్ని మేము నమ్మడంతో అదే సంవత్సరంలో మాకు దేవుడు చక్కటి కుమ్మను అనుగ్రహించాడు. అందుకు బట్టి మేము దేవునికి ఎంతో రుణస్థలమై ఉన్నాం. నర్సాపూర్ పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ మహోత్సవములు దేవునిచే ఏర్పరచబడి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీలు మే నెల 10, 11, 12 మంగళ బుధ గురువారములు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం మిషన్ హై స్కూల్ గ్రౌండ్స్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మరియు మే 11వ తేదీ బుధవారం ప్రత్యేక స్త్రీల సదస్సు, మే 12వ తేదీ గురువారం యవనస్తులకు ప్రత్యేక సదస్సు. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ సభలలో దైవజనురాలు సిస్టర్ శైలా పాల్ గారు, దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశములు అందించెదరు. స్థలం హైవే ఇన్ కళ్యాణ మండపం, రాయపేట, నర్సాపూర్. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోగోరు వారు మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్ల కొరకు, ప్రేస్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపుకోరు వారు సంప్రదించవలసిన నెంబర్ 7331157270, 7331157271. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. వివరములకు 7799-02110, 7799-34578. డోంట్ మిస్ ఇట్. మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్. పిజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెంట్ అకౌంట్ నంబర్ 3528-74-33-459. మరొకసారి 3528-74-33-459. పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0002772. మా చిరునామా పీజే ఎస్ పాల్, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దోస్ కావేరీ అపార్ట్మెంట్స్, బిసైడ్ హెచ్పి పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్, 5,17. మరొక చిరునామా పీజే ఎస్ పాల్, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 5300027.